అట్టుమని 10 మంది లీడర్లు కూడా లేని కమలం పార్టీలో పదవుల కొట్లాట మాత్రం గట్టిగానే సాగుతోంది. బెదిరించిన వాళ్ళకే పదవులు ఇస్తారా, మాకు కూడా పదవులు కావాలంటూ కొంతమంది నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలపై అలకలు, అల్టిమేటాలు, లీకులు, ఇలా పదవి కోసం సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రజల గురించి వదిలిపెట్టి రాజకీయమంతా పదవుల చుట్టే తిరుగుతోంది. తమకు ఏ ఏ పదవులు కావాలో కూడా వాళ్ళే నిర్ణయించుకొని ఢిల్లీకి వెళ్లి మరీ చిట్టా చదివి వస్తున్నారు. తాజాగా రఘునందన్ ఏకంగా అమిత్ షాపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 100 కోట్లు పంచినా మునుగోడులో ఎందుకు గెలవలేదని హైకమాండ్ను ప్రశ్నించారు. అమిత్ షా మరి జుదాకి మాకు రిజైన్ కరో అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణక్యం? దుబాకి అమిత్ షా రాలేదు, నేను ఒక్కనే లడాయిన్ చేసిన. చెప్పమని ఎవరన్నా నేను జాయిన్ చేసిన అని చెప్పమని, రూపాయి ఇచ్చినని చెప్పాను. రూపాయి బిల్లు అంటున్నా 100 రూపాయలు సంగతి సేవ చేస్తాను. 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణను ఉరికిచ్చి ఉరికిచ్చి అనిపిస్తాను. నేను ఎక్కడ దాకా మాట్లాడాలి, ఏళ్ళు అడుగుతాను. నేను రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తాను. జనం నాకు ఓటు వేసేవారు. నేను అమ్ముడు పోదానుకుంటే నాకెందుకు ఓటు వేస్తారని? నేను అమ్ముడు పోయేటోళ్ళు అంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు వాళ్ళకి. ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది నారాయణ? అది లాస్ట్ అంశం అంటున్నా. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, పూర్తి పోటీ చేసింది. 3.5 ఏళ్ళు వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడుతుంది? ఏముంది అని వాళ్ళ కూర్చొని మాట్లాడేయండి. వీళ్ళు అందరూ బయట నిలుస్తున్నారు. నాకంటే బాగా పనిచేసే ఎవరు? నాకంటే గొప్ప ఎవరు పార్టీని రిప్రజెంట్ చేయగలిగిన 10 ఏళ్ళ? నేను నీలంటూ 100 మంది అడిగినా గంటసేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పాను. మా దాంట్లో ఒక్కరిని చెప్పాను. నువ్వు ఏ అడుగు చెప్తా, నేను చెడు అడుగు చెప్తాను. అహంకారం, కళ్ళకు పోరాలు, రకరకాల బదనాం చేస్తాను సార్. ఆయనకు ఆడడం చేత కాదు అట్లా. అందుకని ఒక నిందేసిపోవాలి వాళ్ళే. మనిషికి ఏది బలమో కొందరి మీద బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత. అవును, నేను అడుగుతున్నా, తప్పేమండి? నాకంటే ఎవరు పంచుకున్నా? నేను పిల్లలు చేస్తాను. పోయినా ఈమె నచ్చలేదు, పక్కింటి పోయినా ఆమె నచ్చలేదు, ఇంకోటి కోట అడుగు తినడానికి కూరుకారు. ఈ ఇంటి కాడ ఏమైతే పక్కి రాష్ట్ర బీజేపీలో తారాస్థాయికి చేరిన విభేదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య విభేదాలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, తెలంగాణ రాష్ట్ర బీజేపీలో చీలికలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర బీజేపీలో సరైన నాయకత్వం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 10 మంది లీడర్లు కూడా లేని కమలం పార్టీలో పదవిలో కొట్లాటం గట్టిగానే కొనసాగుతుంది. తాజాగా ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా అమిత్ షా పై చేసిన విమర్శలు ప్రతి ఒక్కరు కల్లారా చూస్తున్నారు. దీంతో పాటు ఏదైతే కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా పరిమితం చేయడం పట్ల కిషన్ రెడ్డి మౌనంతో ఇంకా అనేక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దాదాపు రాష్ట్ర బీజేపీలో రోజుకో చర్చ జరగడం కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ని పదవి నుంచి తొలగించడం పట్ల బండి సంజయ్ అనుచరులు మాత్రం కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న కిషన్ రెడ్డి అనుచరులు ఇప్పుడు కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు రావడం పట్ల కూడా వారు ఇప్పుడు యాక్టివ్ గా ఉండడం గురించి కూడా ముందుకెళ్తున్నారు. దాంతోపాటు ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఈటలకు పదవి రావడం పట్ల ఇక నుంచి వారు కూడా ఇకపై విజృంభించాలని కూడా వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే వారం రోజు వ్యవధిలోనే చోటు చేసుకునే కీలక పరిణామాలు చూసి పాతతరం బీజేపీ నేతలు కూడా ఇప్పటికే కొంత ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు రోజుల్లో మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటికి రావడం పట్ల బీజేపీ నేతలు కొంత ఆసహనం వ్యక్తం చేస్తున్నట్లు